జగన్ని నమ్ముకొని 8 మంది ఐఏఎస్ అధికారులు ఒకేసారి జైలు శిక్షకు గురయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాదిని నమ్ముకుంటే ఎవడైనా జైలుకు పోవాల్సిందే అనే దాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారు అధికారులందరూ ఈ సంఘటన చూసైనా సరే మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విధంగా 8 మంది ఐఏఎస్లు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, ఏం జరిగింది అనేది మీతో చర్చించబోయే ముందు ఇప్పటి వరకు మన హర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకి జైలు శిక్ష పడింది. ఆ 8 మంది ఎవరంటే గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె శ్యామలారావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్, విజయ్ కుమార్. ఈ 8 మందికి కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు, అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నిరంకుశ పరిపాలకుడి మాట విని అధికార మదంతో ప్రవర్తించినందుకు ఇవాళ వీళ్ళ బతుకులు కోర్టులో చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి. 2 వారాల పాటు వీళ్ళకి జైలు శిక్ష విధించడం జరిగింది హైకోర్టు. అయితే వీళ్ళు కోర్టుని క్షమాపణ కోరిన ఐఏఎస్లు జైలు శిక్షకు బదులుగా 7 పాట ప్రతి నెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్కు వెళ్ళి సేవ చేయాలని హైకోర్టు ఆదేశం. అయితే మీరు దండం పెడతాం, మేము తప్పు చేశాం, మేము ఎర్రి పప్పలం, కొండెర్రి పప్పలం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడిని నమ్మి ఇటువంటి పనికి మనల్ని పాకి పనిచేశాము అన్న రీతిలో క్షమాపణలు చెప్పారంట. యాజ్ ఇట్ ఈజ్ చెప్పకపోయినా ఒక రకంగా క్షమాపణలు అయితే చెప్పారు. అయితే 7 పాటు సంక్షేమ హాస్టల్లో ప్రతి నెల ఒకరోజు సేవ చేయాలని చెప్పి ఆదేశించిందంట. 7 పాటు సంక్షేమ హాస్టల్లో ఒక పూట భోజనం పెట్టాలన్న హైకోర్టు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని వీళ్ళు పాటించలేదంట. అంటే ఒళ్ళు కొవ్వెక్కి జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలిన వాటిని నమ్ముకొని ఇవాళ అతను పెట్టేటువంటి గ్రామ సచివాలయాలు సిగ్గు లేకుండా విద్యాలయాల ఆవరణలో, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏ రకంగా పాఠశాల భవనాలను మీరు గ్రామ సచివాలయాలకు వాడుకుంటారా సిగ్గు లేకుండా. గతంలో కూడా మనం చూసాం ఈ సచివాలయాలకి వైసీపీ రంగులేయటం, ఆ రంగులు తీయమని కోర్టు ఆదేశించడం, అయినా తీయకపోవటం, మళ్ళీ డిక్కీ మూసుకొని తీయమని చెప్పి కోర్టు గట్టిగా చెప్పడం, అప్పుడు తీయడం, వేసిన దానికి కొన్ని వేల కోట్లు దండగా మళ్ళీ తీసిన దానికి కొన్ని వేల కోట్లు దండగా ప్రజాధనాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అయ్యా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అధికార మదంతో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పులకి ఈ రకంగా ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తా ఉన్నారు. గతంలో కూడా ఇతని తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులకు ఎవరైతే సహకరించారో వాళ్ళలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు అనేక మంది జైలు పాలయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులు చేసేటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ స్థానికంగా విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో జైలుకెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాల్లో, దోపిడీల్లో, దుర్మార్గాల్లో, తప్పుడు పనుల్లో ఎవరైతే మంత్రులు శాసనసభ్యులు భాగంగా ఉన్నారో వీళ్ళలో కూడా ఖచ్చితంగా చాలామంది జైలుకి వెళ్ళేటువంటి రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అధికార మదంతో విరవిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. రాబోయే 2 రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు శంకరగిరి మాన్యం పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సిగ్గు లేకుండా విద్యుత్ బిల్లు పెంచుతావా? ఏం చేతగాని ప్రభుత్వం అయ్యేది? నీ ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పావు? ఒక పనికి మాలిన పాకివేడిది విద్యుత్ బిల్లు తగ్గించేస్తా? తగ్గించరాను మగాడి అయితే, పోటుగాడి అయితే. ఇవాళ విద్యుత్ బిల్లులు పెంచుతావా? చెత్త పొన్నేస్తావా? సిగ్గులేనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ప్రభుత్వం నడిపే బదులు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చు కదా. అదేమంటే మాట తప్పుడు, మడవ తప్పుడు, బొంగు, ఇటు భోషణం, ఏంది మాట తప్పనోడు? ఇవాళ విద్యుత్ బిల్లులు ఏ రకంగా పెంచాడు? ఇవాళ నైతిక అర్హత ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చేతగాని వాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇతన్ని నమ్ముకొని ఎంతమంది జైలు పాలవుతారండి? ఇప్పుడు కొన్ని 100 మంది జైలు పాలయ్యారు, రాబోయే రోజుల్లో కొన్ని 1000 మంది అవుతారు. ఇతను ఎవరైతే ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడో, బెదిరిస్తా ఉన్నాడో, దాడులు చేపిస్తా ఉన్నాడో, కపటదారులు చెప్తా ఉన్నా, నువ్వు పెట్టేటువంటి అక్రమ కేసులు ఏం కేసులే? తూతుంబర్ కేసులు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్న విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, నీ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతావా? నీ బొచ్చులో కేసులతో ఏముడుద్ది అని అడుగుతున్నా. ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి కేసులు నిరూపణ అయితే జీవితం అంతా నువ్వు ఇంకా జైలు నుంచి బయటకు రావాలని గుర్తుపెట్టుకో. ఇతను చేసేటువంటి తప్పులకి ఇవాళ 8 మంది ఐఏఎస్లు, ఎందుకంటే ఈ బానిసత్వం నాకు అర్థం కదా, సిగ్గుగా అనిపించట్లా మీకు? కోర్టు భవన్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని మేము తప్పు చేసామని ఒప్పుకొని మళ్ళీ వాళ్ళు శిక్షేస్తే దాని క్షమాపణలు కోరుకొని ఇటువంటి బతుకు బతకాల్సినటువంటి అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, న్యాయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇవి తప్పు అని చెప్పలేనటువంటి బానిసత్వం చేస్తూ
ఇవాళ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ అధికార పార్టీకి బానిసత్వం చేసేటువంటి అధికారులందరూ కూడా ఇవాళ ఈ 8 మంది ఐఏఎస్ల బతుకు చూసిన తర్వాత అయినా మీరు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కోర్టులతో పాటు ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారు.